ఆ ఎఫ్ఐఆర్ ని సిబిఐకి ఇవ్వమని హైకోర్టులో వాళ్ళే పిటిషన్ వేస్తారు. అంటే వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద కేస్. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డ కట్టింది కాళేశ్వరాన్ని దోసుకున్న ఆయన కాదు, మేడిగడ్డ కట్టింది ఎల్ఐన్టీ అనేటువంటి కంపెనీ. మీరు ఏం చేస్తా ఉన్నారు, మొత్తం 100,000 కోట్ల ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని చిన్నదిగా చేసి చూపెట్టి కేవలం మేడిగడ్డ వరకే మీ టీపీసీసీ ఉపాధ్యక్షుల వారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద మేడిగడ్డ వరకే మీరు దాన్ని కేసుని కన్ఫైన్ చేస్తూ సిబిఐ విచారణ అంతవరకు అడగాలనుకుంటున్నారా? ఏమంటారు, ఇక్కడ మీరే చేయాలని మంత్రి అంటారు, మేం చేయమని ఎల్ఎన్టీ కంపెనీ అంటది. ఇది కూడా రఘునందన్ రావు కవిత్వం కాదు, నిన్న మంత్రి సమీక్షించారు, మొన్న రాత్రి ముఖ్యమంత్రి గారు సమీక్షించారు. ఏమంటారు, ఎల్ఎన్టీ ఇది కుంగింది అన్న తెల్లారి ఎల్ఎన్టీ నుంచి ఒక ప్రతినిధి ఒక ఉత్తరం ఇచ్చిండి అని చెప్పి పేపర్లలో వార్త వచ్చింది. ఏమని, ఎల్ఎన్టీ అనే సంస్థనే ఈ కుంగిపోయినటువంటి మేడిగడ్డని పూర్తిగా తమ సొంత ఖర్చులతో రిపేర్ చేస్తుంది అని అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కింది స్థాయి అధికారితో ఒక ఉత్తరం ప్రజలకిచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడతలేదని నమ్మించేందుకు ప్రయత్నం చేసింది. నిన్న ఎల్ఎన్టీ ప్రతినిధులు, వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి జరిపిన మీటింగ్ లో ఆయన ఏమంటాడంటే, మేము ప్రాజెక్టు కట్టడం ఎప్పుడో పూర్తి అయిపోయింది, మేడిగడ్డ కట్టిన తర్వాత మేము 2022 సంవత్సరం వరకే మెయింటెనెన్స్ మా బాధ్యత, 2022 సంవత్సరం తర్వాత మాది బాధ్యత కాదు, ఇక మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ లో అదే రాసి సంతకం పెట్టినాం మేము, కాబట్టి ఇది మేము కట్టము అని సింపుల్ గా ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పి తప్పించుకున్నారు మంత్రి గారి ముందు. మంత్రి గారు ఎల్ఎన్టీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న, మీరు ఈ మొత్తం చర్చను గమనిస్తే, గత వారం రోజులలో మీడియాలో రిపోర్ట్ అవుతున్నటువంటి అంశాలను గమనిస్తే కాళేశ్వరం పక్కపోయింది. ఎంతసేపు మేడిగడ్డకే దీన్ని కన్ఫైన్ చేసి మేడిగడ్డను కట్టినటువంటి ఎల్ఎన్టీ అనేటువంటి కాంట్రాక్టింగ్ సంస్థ వరకే ఈ కేసుని పరిమితం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేది నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఇది పోయిందో లేదో నాకు తెలియదు, కానీ దీన్ని రేవంత్ రెడ్డి గారు అనేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేందుకు నేను నా దగ్గర ఉన్నటువంటి ఫైళ్ళను అన్నింటినీ నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేసినాను. ఇది కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు, 150 పేజీల రిపోర్టు. ఎవరు తయారు చేశారు ఇది? డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విచ్ ఈస్ ప్రిపేర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. డ్రాఫ్ట్ ఆడిట్ రిపోర్ట్ దీన్ని ఫైనల్ చేసి పబ్లిష్ చేయడానికే నేను ఇందాక మిమ్మల్ని అడిగినటువంటి ఒక ఉత్తరం కావాలని చెప్పి భారత ప్రభుత్వ కాగ్ నివేదిక నుంచి ఒక అధికారి రజత్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ అధికారికి ఇది ఫైనల్ చేసి సంతకం పెట్టడం కోసం ఒక ఉత్తరం రాస్తే మార్చి 2023 నుంచి తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీగా ఉంది, కాళేశ్వరం గురించి మాట్లాడతలేదు. నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు అనుమానం వస్తుంది అని అంటే, కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపాలని రఘునందన్ రావుగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నా అంటే, కాళేశ్వరం సమీక్ష మొత్తం జరిగితే అసలు దోషి బయటకు వస్తాడు. అంటే నేను మీకు చెప్తా, ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన ప్రాజెక్ట్ ఇంకేది లేదు ఈ దేశంలో. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ బిగ్గెస్ట్ కరప్ట్ ప్రాక్టీస్. ఒక వ్యక్తి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ ఇండియాలో ఒక ఇండివిజువల్ చేసినటువంటి అతిపెద్ద కరప్షన్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్. నేను ఏదో వేగ్గా చెప్పిపోవడానికి రాలేదు, గణాంకాలు చెప్పడానికి వచ్చిన మీ దగ్గరికి. మే 2007లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు దీన్ని. ఆ రోజు దీని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. మే 2007 గౌరవనీయులు స్వర్గీయ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్ళ సుజల స్రవంతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరిట ప్రారంభం చేయాలని ఎస్టిమేషన్ చేసిన రోజు 160 టీఎంసీలు 12.21 లక్షల ఎకరాల కోసం అని చెప్పి ప్రాజెక్టుకి ప్రారంభోత్సవం జరగాలని అంచనా వేసిన రోజు దీని కాస్ట్ వచ్చి 17,875 కోట్లు. రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే ఈ ప్రాజెక్టును ఒకసారి రివైజ్ చేసిండ్రు డిసెంబర్ 2008లో. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రివైజ్ చేసిన రోజు అప్పుడు ఉన్నటువంటి 160 టీఎంసీలకి ఇంకొక 20 టీఎంసీలు అదనంగా కలిపి దాదాపు 2 లక్షల ఎకరాలు ఇంకా అదనంగా పెంచి అప్పుడు అనుకున్నటువంటి 12.21 లక్షల్ని 14.21 లక్షలకి పెంచి ప్రాజెక్టు కాస్ట్ ని 38,500 కోట్లకు పెంచాలని గౌరవ స్వర్గీయ నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రివైజ్ అయింది. 2008 వరకు జరిగినటువంటి ఈ టెండర్లు ఈ ప్రాసెస్ లో సుమారు 11,000 కోట్ల రూపాయల పన్నులని
పూర్తి చేసినామని కాంట్రాక్టర్లు డబ్బులు కూడా క్లెయిమ్ చేసుకున్నారు, తీసుకున్నారు. 2016లో చంద్రశేఖరరావు గారు, నాటి టిఆర్ఎస్ అధినేత, నాటి ముఖ్యమంత్రి గారికి ఒక కల వచ్చింది, ఈ ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, కొత్తగా కట్టాలని, దాని లోపల ఇంకా ఎక్కువగా ప్రజలకు ఉపయోగం జరగాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టిండ్రు. వారు మొదలుపెట్టిన రోజు వారు వేసినటువంటి అంచనా డిపిఆర్ ప్రకారం 63,000 కోట్లకి అంచనా తోటి 2016లో చంద్రశేఖరరావు గారు కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకి ప్రపోజల్స్ రెడీ చేసి ముందు చేసినారు. 63,000 కోట్లు కాస్త డిపిఆర్కి వచ్చేసరికి 80,000 కోట్లు అయింది. ఈ రోజు దాకా ఖర్చు పెట్టింది 105,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. జూన్ 2024కి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం, దీని కాస్ట్ వచ్చి 1,48,000 కోట్లు అని చెప్తున్నారు. కాదు కాదు, దీనికి ఇంకొక 1,000 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని మొత్తం 1,49,317 కోట్లు కావాలని చెప్పి దీన్ని జూన్ 2024కు పూర్తి చేస్తామని పేపర్ల మీద మంచి మంచి అందమైనటువంటి నివేదికలు తయారు చేసి పుస్తకాలు తయారు చేస్తున్నారు. ఎంతకు మొదలైందన్న, 17,875 కోట్లకు మొదలై ఆ రోజు 12 లక్షల ఎకరాలకి మొదలైనటువంటి కాళేశ్వరం, ఇయలటి కాళేశ్వరం, నాటి ప్రాణహిత చేవెళ్ళ 17,875 కోట్ల నుంచి 1,49,317 కోట్లకి ఎన్హాన్స్ అయింది. అంటే తెలంగాణ సమాజం ఒకసారి ఆలోచించుకోవాలి. రఘునందనరావు చెప్తలేడు, ఈ రోజు దాకా ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం ఎస్టిమేటెడ్ ఎకరాలు 18 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వాలని చెప్పి వీళ్ళు కలలు కానీ 2016లో చంద్రశేఖరరావు గారు దీన్ని మొదలు పెడితే, ఈ రోజు దాకా నీళ్ళు ఇచ్చింది ఎంత అంటే వీళ్ళు గొప్పగా చెప్పుకున్నది కేవలం 42,000 ఆయకట్టుకు మాత్రమే నీళ్లు ఇవ్వడం జరిగింది. ఎంత ఖర్చు పెట్టారన్న, ఇవ్వలేడు దాకా 105,000 కోట్ల రూపాయల నిధులని ఖర్చు చేసి, 105,000 కోట్ల రూపాయల్ని ఖర్చు చేసి ఇవ్వలేడు దాకా వీళ్ళు ఇచ్చినటువంటి ఎకరాలు ఎంత అంటే 42,000 ఎకరాల ఆయకట్టుకి మాత్రం అదనంగా నీళ్లు ఇవ్వగలిగింది 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన. ఇదంతా మెష్ అవుతుంది కాబట్టే ఏసీబీ ఇన్వెస్టిగేట్ చేస్తేనో, మేడిగడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేస్తేనో దీనివల్ల ఫలితం జరగదు కాబట్టి. దీని వెనకాల ఉన్నటువంటి కంపెనీ తెలంగాణ సమాజం అంతా తెలుసు, దేశమంతా తెలుసు. మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి మెగా అనేటువంటి ఒక కంపెనీ దీని వెనకాల ఉంది. ఈ ఒక్క కంపెనీయే సుమారు 48,000 కోట్ల రూపాయలు అవుట్ ఆఫ్ 1,05,000 కోట్లు రూపీస్ లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగింది అంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగింది అనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు, రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుతున్నారు. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటే మాట్లాడుతున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్షించారు, ఎల్ఎన్టీని తిట్టిర్రు.